మా డివిజన్ లో ప్రచారంలో భాగంగా ఆకర్షణ మాకు బాగా ఉండండి ప్రజలందరూ తుమ్మల గారిని గెలుపించుకుంటాము అని అది మెయిన్ ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అండి ఈనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆచరిస్తున్నటువంటి వ్యవహారాల మీద వ్యతిరేకంలో భాగంగానే ప్రజలందరూ స్పందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటున్నారు ఈనాడు కోరుకుంటున్నారు ప్రజలందరూ ఎక్కడికి పోయినా తుమ్మల గారిదే గెలుపు ఖాయం 50,000 మెజారిటీతో గెలుస్తారని ప్రజలే చెప్తున్నారండి అది మేము చెప్పేది కాదు మేము చెప్తే ఒక నాయకులు చెప్పినట్టుగా ఉంటదండి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే బెల్ట్ షాపులపైన అత్యధికంగా అభివృద్ధి చెందిందండి బెల్ట్ షాపుల మీద ఇన్కమ్ కోసము మగవాళ్ళందరిని బెల్ట్ షాపులకి బానిసలుగా చేస్తూ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని మహిళల్ని అందరిని హింస పెడుతున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అండి మహిళల్ని ఏడిపించినటువంటి ఏ విధమైనటువంటి ప్రభుత్వాలకు కూడా కాలం చెల్లిపోతుందండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారండి ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోగా కనీసం అర్హులైనటువంటి ఏ వ్యక్తులకైనా రేషన్ కార్డులు కానీ ఈ 54 డివిజన్ లో ఒంటరి మహిళ పెన్షన్ కానీ డబల్ బెడ్రూములు కానీ అర్హులైన వాళ్ళండి మాకు ఉన్నదే చాలా కొంచెం మంది 21 మంది అర్హులు వాళ్ళకి వర్తించాల్సిన వాళ్ళు వాళ్ళ కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేశాడండి ప్రజలందరూ గమనిస్తున్నారండి ఈనాడు ఆడవాళ్ళు ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారండి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి అక్రమ అన్యాయ కేసులతో దౌర్జన్యాలతో ఇక్కడటువంటి లోకల్ గా ఉన్నటువంటి మంత్రి చేస్తున్నాడండి ఆడవాళ్ళకు చూడకుండా ఏ విధమైనటువంటి మాకు నేను కార్పొరేటర్ అండి ధర్నా చేసేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు నాకు మన రాజ్యాంగమే నాకు ప్రసాదించిందని దాన్ని కూడా ఆయన సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేసి నా కుటుంబ సభ్యులతో నేను ధర్నాకి వెళ్తే 6 ఆడవాళ్ళ మీద కేసులు పెట్టారండి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు అమ్మ మీరు ఓటు అడగడానికి రాక్కర్లేదు మేము ఇటువంటి అన్యాయమైనటువంటి నాయకుని ఇంటికి పంపించడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాము నవంబర్ 30 జరిగినటువంటి ఎలక్షన్ లో మేము చూపిస్తాం తల్లి మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు తుమ్మల గారిని తెచ్చుకుందాము ఖమ్మం ప్రశాంతంగా ఉంచుకుందాము మన అన్న ఎన్టీఆర్ గారు అన్నారు సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అని అన్నారండి అటువంటి అంటే మనం గుడికి వెళ్తే ఎటువంటి ప్రశాంతంగా ఉంటామో ఆ విధమైనటువంటి ప్రశాంతతను మన తుమ్మలనాయసావు గారు మనకు అందిస్తారని ప్రజలందరూ మనసుల్లో ఉందండి వాళ్ళు అదే చెప్తున్నారు పదే పదే చెప్తున్నారండి మీరు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడే పని లేదు 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్ని సోనియమ్మ ఇచ్చిందండి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు 6 గ్యారంటీలు మా అందరికి బాగా నచ్చాయండి ప్రజలందరిలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇచ్చిందో 6 గ్యారంటీలు ప్రజలందరికీ చేస్తారు మేము ఆ ప్రతిఫలాన్ని పొందే ఉన్నామండి ఇటువంటి బూటల మాటలు చెప్పేటటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె ఎక్కియనియ్యము అని ప్రజలు నిర్ణయించుకున్నారండి ఈరోజు అది రాబోయే 30 నాడు జరిగే ఎలక్షన్ రూపంలో చూపిస్తారండి ప్రజలందరికీ విజ్ఞప్తి అండి మీరు చేతికుత్తు మీద ఓటేసి తుమ్మల నాగేశ్వర గారిని భారీ మెజార్టీతో గెలిపించాలండి నేను ఖమ్మం పట్టణం ఒక ఆడపడుచుగా మిమ్మల్ని అందరినీ వినిమించుకుంటున్నానండి.